సో ఇంద్రనీల్ గారు, మేఘనా గారు అస్సలు సిస్సలు అయిన రోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. గెట్ సెట్ గెట్ రెడీ లెట్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ ముక్కు. సో ఇంద్రనీల్ గారు, వీళ్ళందరికి ఇంకా కొంతమంది తెలియపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఆ టైం ఇంకా స్కూల్లో, ఇప్పుడు ఇంకా ఇంటర్ అనుకుంటే లేదా ఇతను కూడా అప్పుడే పుట్టాడు కాబట్టి. ఇంద్రనీల్ గారు టీవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ అతని కోసం. నిజంగా అమ్మాయిలు కోసుకున్నారు అతని కోసం సార్. ఎంత ఫాలోయింగ్ అంటే అమ్మాయిల్లో బీభత్సం అన్నమాట అప్పుడులో. నువ్వు కూడా ఏంటంటావా ఇప్పటికి స్టిల్ నువ్వంటే వీడికి ఇష్టం. వీళ్ళ లవ్ స్టోరీ గురించి మీకు అందరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. సో ఒక సీరియల్లో సార్ హీరో, అదే సీరియల్లో మేడం ఏమొచ్చే అత్తగారు. వీళ్ళ కూతురికి సార్ లవ్ చేసేవారు అన్నమాట. బయటకు వచ్చేసరికి అత్తను లవ్ చేస్తున్నారు. ఇది అబద్ధం కాదు, నిజం. అవునా కదా సార్? లాస్ట్ టైం మొన్న నెల రోడ్డు మీద ఒక మామకి 70 ఇయర్స్ నాకు లవ్ చేయాలనిపించింది. ఆవిడ చూస్తే నాకు వాళ్ళ మనమల లవ్ లేవని. సో ప్రేమ ఎప్పుడు పడితే ఎవరు తెలియదు. సో క్యారెక్టర్ పరంగా అత్తగారు, సో బయట ఆవిడ సో క్యూట్. ఇప్పుడు అదే సీరియల్ మనం చేసి చూపిస్తే ఎలా ఉండో చూద్దాం. ఓ మై గాడ్. ఇప్పుడు నేను వచ్చేసేమో మేఘన గారు అత్త క్యారెక్టర్. సో హీరోయిన్ క్యారెక్టర్ మనకు ఒక టీమ్కి వస్తుంది మనకి. ఎవరిది డైరెక్టర్ రాజమౌళి గారు క్యారెక్టర్ చేస్తుంది. సో ఇంద్రనీల్ గారు వచ్చారు లొకేషన్ లోకి. హైలైట్ గారు ఏంటి సార్ సీన్ ఏంటి? హీరోయిన్ కి అత్తకు మధ్యలో కొట్లాట అవుతుంది సార్. సో మధ్యలో వెళ్ళి అత్తగారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడతారు. హాయ్ నీలు, ఎంతో క్లోజ్ గా మూవ్ మాట్లాడాలి అంతే కదా. సో అత్తగారి క్యారెక్టర్ అది. నేను ప్రపోజ్ చేస్తాను సార్ అయితే. ఓకే, అదే చేయండి. ఆ ఎపిసోడ్ నెంబర్ చెప్పండి. 243. అమ్మా ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు ఇద్దరు మంచి పెళ్లి. ఏంటి సార్ అంతే? లేదు అదే కరెక్ట్ సార్, ఈ సీరియల్ ఫిట్స్ ఉంటాయి కరెక్ట్. హీరోయిన్ ఒకసారి మనం గట్టిగా ఏమైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు. ఇన్ని రోజులు ప్రపోజ్ చేస్తే కనీసం నా వైపు చూడట్లేదు, మాట్లాడలేదు. మా అమ్మగారితో ఒకసారి మాట్లాడు. మమ్మీతో మాట్లాడు, ముందు నీ ఒపీనియన్ చెప్పు నాకు. అమ్మా చెప్పు. అవి ఏంటి ఆలోచిస్తున్నా వైపు? ఏదైనా సరే మా అమ్మగారిని ముందు అడిగిన తర్వాత నన్ను అడుగు. సరే మేడం. అది కాదు మేడం, మీ అమ్మాయి అల్లుడు గారండి. ఓ అల్లుడు గారు, సారీ. కూతురికి ప్రపోజ్ చేస్తే మీరు అగైన్స్ట్ ఉండాలి, కోపంలో ఉండాలి. సారీ సార్, మా అమ్మకి కొంచెం పిచ్చి. మీరు పర్సనల్ బయట అండి, ఇక్కడ కాదు. నీకోసం చచ్చిపోవడానికి రెడీ, చంపడానికి రెడీ, అర్థమైందా? ఆవిడంటే అలా చూస్తున్నా వైపు. ఏం చేస్తో తెలియదు, అవసరం నేను ఇంట్లో తీసుకెళ్లిపోతాను. మీరు ఏ విషయమైనా సరే నువ్వు మా అమ్మతోటి ముందు మాట్లాడాలి. అమ్మ 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 మధ్య అమ్మ ఎవరంది అసలు? ఒక్కసారి నీకు చూడండి అత్తయ్య గారు. అది కాదు అత్తయ్య గారు. మీ అమ్మాయిని నేను ప్రేమించు. ఇంటర్ చెప్పడానికి వచ్చాడు, ఇంపార్టెంట్ విషయం ఒకసారి వినరాదు. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, కాదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఎంత క్యూట్ ఉన్నారు తెలుసా అండి. ఏంటి ఇంద్రనీల్ గారికి ఏమవుతుందండి సార్? ఆవిడ ఏంటి సార్ నా వైపు అదిలో చూస్తుంది ఆవిడ. మేడం ఏమైంది మేడం మీకు? నేను యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ. మేడం మీరు కోపం మీద ఉండాలి, కోపం కోపం. రెడీ చెప్పండి సార్. రెడీ యాక్షన్. ఇన్ని రోజులు ప్రేమిస్తుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు చెప్తుంటే అర్థం అవట్లేదు. అమ్మా ఏం చేస్తున్నావే? సారీ. ఏం మాట్లాడుతున్నావు? అతను ఒక్క మాట నవ్వనుకో చంపేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ సీరియల్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, నేను పోతున్నా. వెళ్ళిపో, మాకు అదే కావాలి.
వీళ్ళిద్దరూ ఇంకా లవ్ చేయడం స్టార్ట్ చేశారండి. పార్క్ లో కలుసుకుని మాడుకున్నారు, ఆ రోజు ప్రపోజ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇంద్రనీలు కొంచెం రెడీగా ఉన్నాడు, కానీ అమ్మాయి రెడీ అయిపోయింది ప్రపోజ్ చేయడానికి. సో ఇద్దరు పార్క్ లో కలుస్తున్నారు ఫస్ట్ టైం ఆ రోజు కలడం షూటింగ్ తర్వాత. టైంకి వస్తాం ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదే. ఏ పక్కలాడుగో అమ్మ, పక్కలాడుగో ఆడుగో. ఆ కిడ్స్ పార్క్ బామా, పేరెంట్స్ ఎవరో పిల్లలు వదిలేసారు, తీసుకెళ్ళండి. నీతో చాలా మాట్లాడాలి, నాకు సిగ్గేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంద్రు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కిందికి వెళ్ళిపోయా? చూసుకోవాలి కదా. నీకు విషయం చెప్పాను, నాకు నాకు సిగ్గేస్తుంది. అమ్మా ఎవరో పిల్లలు వెళ్ళేసారు, పార్క్ తీసుకెళ్ళండి. ఇంద్రు నీనే మేఘనా? ఆ మేఘనా యూ అత్తకేటర్ యూ మేఘనా? ఆ మేఘనా. ఓ మై గాడ్. కాదు మరి ఆ సీరియల్ రేట్ ఎంతనో. హీల్సా? హీల్స్ కాదు, ఒక స్టూల్ వేస్తారు. ఓ మై గాడ్. నువ్వు అంటే నాకు పిచ్చి ప్రాణం. ఏం పర్లేదు, అవసరం అయితే నేను డాక్టర్ తీసుకెళ్ళి హైట్ చేయించుకుంటా. హైట్ దాని బదులు నువ్వే కాలుగా చేయించుకోవచ్చు కదా. వద్దులే ఇలాగే మేము చేస్తాను. నీకు ఎప్పటి నుంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. చూడడానికి అత్తగారు చేస్తుంటా కానీ నువ్వు ఐశ్వర్య కానీ బాగుంటుంది తెలుసా? అదే జోక్ చెప్తాను అవ్వా. నువ్వు మా ఇంటికి వెళ్ళి మమ్మల్ని నొప్పించలేవు, మా ఇంట్లో వెయిటింగ్ దా. ఇంద్రు చూసి తెచ్చి మర్చిపోతావు మళ్ళీ. ఇంద్రనీల్ గారికి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ అండి అప్పుడు. సో ఆ ఫాలోయింగ్ ఎలాగో చూద్దాం తర్వాత. ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలు ఇప్పుడు ఆంటీలు అయిపోతారు కదా, వాళ్ళ ఫాలోయింగ్ కూడా చూద్దాం. నేను అమ్మాయి ఫ్యాన్ గా ఇంద్రనీల్ గారు. ఇంద్రనీల్ గారు అప్పుడే షూటింగ్ చేసి వస్తున్నారు అన్నమాట. పిచ్చిదా మా బ్యాచ్ పెద్ద పిచ్చిది. సార్ ఓ మై గాడ్ సార్, సీరియస్లీ సార్, సూపర్ సార్. సీరియస్ కాదు, సీరియస్ లో చేస్తుంటా నేను. సార్ ఓ మై గాడ్ సార్, మీరు దూరం ఉండమ్మా, పైకి పడిపోయి హగ్ చేసుకుంటారు, ఇలా పట్టేసుకుంటారు, ఎవరుకుంటారు. అన్ని చేసి ఆ అంట మళ్ళీ ఒక్కసెల్ఫీ సార్ ఇప్పుడు ఇందని గారు 10 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఆంటీలు అయిపోయారు, ఇంత స్పొట్లు వేసుకుని వస్తారు ఇప్పుడు. హాయ్ ఇందర్నీల్. అది కదండి టెన్స్ బ్యాగ్ కచకచా కచకచా. ఇందర్నీల్ ఇంద్రనీల్ చేది చేది ఇంద్రనీల్. నువ్వు ఇంద్రనీల్ అయితే ఇంద్ర పాలైతుంది నాకే. ఇంద్రనీల్ తెలీదు. ఇంద్రనీల్ తెలీదు.